రామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం నిలిపివేశారు. అయితే ఎందుకు నిలిపివేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదివల కురిసిన వర్షానికి వరి ధాన్యం నీటి పారేందని కాస్తో కూస్తో ఉన్న ధాన్యాన్ని అమ్ముదామంటే కొనుగోలు కేంద్రాన్ని నిలిపివేశారు. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరిధాన్యమంతా మొలకలొచ్చి పాడవుతూ ఉన్నా గవర్నమెంట్లు బీజేపీ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోటాపోటీగా ఎలక్షన్ల కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నారు. గాని మా రైతుల గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ ధర్నాలు రాస్తో రోకోలు చేసే బదులు రైతులకు మేలు జరిగేటట్టు వెంటనే కొనుగోలు కేంద్రం ప్రారంభించాలని వేడుకున్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ వలన ఏమీ లాభం లేదని, ఎలక్షన్ వచ్చినప్పుడు రైతులు గుర్తుకొస్తారు లేకపోతే గుర్తుకు రారా. దాదాపు 600 సంతులు పోతే 90 సంతులు మినిమం 90 సంతులు పోతే ఆ 90 సంతులు ఓనికి లబ్ధి బలసినోనికి లబ్ధి కానీ మన బకెట్లోనికి లబ్ధిగా రైస్ మిల్లోనికి మొత్తం లాభం 2000 ఇస్తాను అంటాడు. ఏది 2000 ఎంత లాస్ అవుతాను? ఆ 2000 చూసుకుంటే ఇప్పుడు చూడు మా గతి అన్న. ఎంత చేసిన కేసీఆర్ పాలన వేస్ట్. ఓ బ్రోకర్ రైతులకు ధర్నా అని ఇలా సిగ్గు వచ్చిందా కేసీఆర్ కు? నిన్న మనం రాలేదా కేసీఆర్ కు సిగ్గు సార్? ఇలా ఒక బీజేపీ గెలిచిందనా ఆనందంతోని రైతు ధర్నా రైతు ధర్నా అంటుండు. ఎందుకు రైతు ధర్నా? దాదాపు హుజూరాబాద్ లో 600 కోట్లు ఖర్చు పెట్టిండు. అదే 600 కోట్లతోని ఇక్కడ లేబర్ బతుకుతుండే, ప్రతి ఒక్కరు అడ్లలు బతుకుతుండే. అక్కడ 600 కోట్లతో ఎందుకు కట్టాలి? తిండి కట్టిండు, మందు కట్టిండు, అని బొందా కట్టుకున్నాడు. ఆడు ఫామ్ హౌస్ లో అంటే కేసీఆర్ కుక్క. అది పాలన టీఆర్ఎస్ పాలన అనేది కుటుంబ పాలన. కేటీఆర్ చెప్తాడు ఏదో పెద్ద గొప్ప చెప్తాడు. కేటీఆర్ అంటే లఫంగా ఈ లోకంలో లేడు. వాళ్ళు చెల్ల కానీ అలంతా కానీ వేస్ట్. టీఆర్ఎస్ పాలన వేస్ట్ పాలన. గోవర్ధను ఒక్కనాడు కూడా మత్తికుంటూ వచ్చేది లేదు. గెలిచినాడే మధ్యకొడకు శంకుస్థాపన అప్పుడే మధ్యకొడకు మళ్ళీ పూజకి మధ్యకొడకు వచ్చాడు. ఇంతవరకు గోవర్ధన్ కూడా మరి భూములు చేపిస్తా అది చేపిస్తానండి. ఏ భూమి చేపించాడు? అటు పారిశ్రామికతో ఇటు ఎప్సైన్తో ఈ పిల్లలతో పెడతారు. ఆ పిల్లలతో మాకు ఖర్చున ఎందుకు? లేబర్తో మాకు ఖర్చున ఎందుకు? కేసులు పెడుతున్నారా మీ మీద? మా మీద ఎవరు కేసులు పెట్టలేదు. కేసులు ఎందుకు? మా మీద కేసులు అనేది లేవన్నా అట్ల మీద అయితే కానీ కర్ణాకారు లోపం మొత్తం చాలా ఆయన చేపట్టి లేబర్ గాళ్ళను మేము తిట్టడం అవుతుంది. ఒక కోటును ఒక కోటుకు మార్చేస్తారు. కూట్లు మార్చేస్తారు. నిన్న కోసినోడు ఇలా కాంట్రాక్ట్ అంటే చిక్కుచారం కదా. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండు ఈ వారం లోపల అట్లు మొత్తానికి పోవాలి. మా డిమాండు రైతుల డిమాండ్ అంతా ఈ మధ్యగుంట్ల ఒక్క కూటు లేకుండా వారం లోపల పోవాలి. ఒక్కరి కూడుకుండదు. లారీల మీద లారీలు రావాలి, సంతుల మీద సంతులు రావాలి. మా డిమాండ్ ఒక్కటే. లేదంటే ఈ హలో కామారెడ్డి శాసనమండలి ఎమ్మెల్యే గారు, ఈ మద్దిగుంట సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేదంటే నీ కొడుక అవమానం జరుగుతుంది. జరిపించడానికి నీ వెనుక ఉన్న మనుషులే నీకు పోటు పడుతారు. ఇది మాత్రం నువ్వు గమనించుకో. ఇలా రైతు రాస్తారోకం అంటు నువ్వు ఏ రాస్తారోకైనా నీకు అన్యాయం చేసేది మాత్రం మద్దిగుంట ప్రజల నుంచే నీకు అన్యాయం జరుగుతుంది. ఒకసారి అనుకో మద్దిగుంటలో ఎంత మంచి వాళ్ళు అనుకుంటున్నావో అదే విధంగా నువ్వు మద్దిగుంటకు వచ్చి ఒకసారి వచ్చి చూసిపో. ఈ కళ్ళల మీద ఎన్ని ఉన్నాయి, బయట ఊళ్ళలో ఎన్ని తగ్గిపోయినాయి అనేది. నేను నీ చేత కింద 20 ఏళ్ళు పనిచేసినా కానీ నాకు పదవులు ఆశించడం లేదు. నాకు దేన్ని ఆశిస్తాను? నాకు పదవి ఇవ్వాలి నేను ఏదో కోరుకోవాలని నాకు ఆశయం లేదు. నేను పనిచేస్తానో చేయను నాది నా ఇష్టం. నేను రైతును, నాకు అది ఉన్నది. కాకపోతే నువ్వు ఒకసారి మధ్య కూడా వచ్చి అడ్లను చూసిపో. ఎంత గలీజ్ ఉన్నాయి. ఇవాళ రైతు ధర్నా అంటున్నావు. ధర్నా చేయించే బదులు మత్తిగుండకి వచ్చి మాట్లాడు. ఇదే ధర్నా అయిపోతాయి కదా. దాదాపు 10 లారీలు పంపు వరుస, 10 లారీలు పంపు. 10 లారీలు కొట్టకపోతే మేము మా మత్తిగుండలో కానీ మా లేబర్ కానీ మేము నిలదీసి అడుగుతాం. ఇట్లా కానీ ధర్నాలు చేసుకుంటే కోట్లు ఖర్చు పెట్టినందుకు. హుజూరాబాద్లో అట్లా పెడతారు, కామారెడ్డి ఎట్లా పెడతారు, కేటీఆర్ అట్లా పెడతారు. ఎందుకు? మీ అహంకారం దించుకునే దానికోసమే తప్ప ఏమి లేదు. నువ్వు రేపు నన్ను ఏమి చేసినా నాకు ఏం ఎలాంటి భయం లేదు. నువ్వు ఏం చేసుకున్నా చేసుకో. గువ్వల బాలరాజు మాట్లాడినాడు, ఎవడో లంచవాడుకు మాట్లాడినట ఓడో మాట్లాడినట కదా అని మాట్లాడితే నువ్వు నాతో మాట్లాడితే మాట్లాడు. అట్లేం లేదు. నువ్వెంతనో నేనంత, మేమేస్తాను నువ్వు గెలిచినావు.
ప్రజలకు మేలు చేయనోడు, ఎమ్మెల్యే ఉండేందుకు, ఎంపీ ఉండేందుకు? మీ పాలన ఏంటి పాలన? దొరల పాలన, దొంగల పాలన. ఎవడు చేస్తుండ్రు మీరు న్యాయం? దిక్కులేని వాడు అక్కడ అంటే ఆయనకి పాము కరుస్తుందా తేలు కరుస్తుందా ఏం తెలియదు. నడియం రాత్రి చల్లేవాడి సత్తుండ్రు, లేడీస్ అమ్మాయిలు ఉండరు. ఆ లేడీస్ గరీబులను పెట్టిపోయండి. అదే పక్క రాజరెడ్డి ఆయన దెబ్బ ఆయనకి ఏదైంది, ఆయన కూడబెట్టిపోయండి. సంచులు తక్షణమే పంపాలి, ఈ రోజు తక్షణమే పంపించాలి. లేదంటే రోజు రోజుకు బాగా అవుతుంది. అంటే భారతాన్ని ఎన్నొద్దులే రాక లాలీలు ఎట్టుపోతున్నాయి. ఏం కాత నేల మేము బాండబట్టి వర్షం అయితే వ్యవసాయదారుడు బతుకుతాడా? ఎన్నొద్దులు ఇది ఏంది, ఏ మీటింగ్ ఇది? చెప్పరి ఎట్ట చేస్తారు వ్యవసాయదారుని? ఇన్ని రోజులు చేసింది ఎందుకు అంత లాస్ అయింది? మేము 6 నెలల చేసింది, మొన్ననే కొట్టుకుపోయినాయి సగం అడ్లు చెర్రకు. ఇప్పుడు బాగా ఆరేసి అర్షం ఉన్నదట, ఏం చేస్తాం మేము? ధర్నలు ధర్నలు అంటారు, దేనికోసం ధర్నలు? ధర్నం 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 ఏం చేస్తుండ్రు చెప్పు. ఏం చెప్తలేరు, అన్ని లాస్ అవుతున్నాం. లాస్ కాకపోతే ఏమున్నది? అవన్నీ చెప్పే అదే ఇంకేమున్నది అయ్యా, చెప్పేది ఏమి? లాస్ కాకపోతే ఏమున్నది? అదే లాకలు వస్తున్నాయి, లాకలు చూపించమంటారా? చూపించాం ఆల్రెడీ. ఏ ఇంకేం చెప్తారు ఇక? ఇట్లున్నది మన ఊరు పరిస్థితి అని చెప్పు. ఊరు పరిస్థితి ఏముంది, ఇంతే ఉన్నది మన ఊరు. ఎప్పుడు ఇంతే ఉంటుంది ఇక? ఓట్లు లేరు పట్టించుకునే దానికి. ఏ నాయకుడు ఉన్నాడు? ఓట్లు కావాలి. రేపు ఓట్ అనగా నీ కాలు మొత్తం నీ కాలు మొత్తం అని ఊరంతా తిరుగుతారు. ఇవాళ ఎవడు మాట్లాడేటోడు, ఎవడు భారతాన్ని చేసేటోడు వాడు? అట్లా రమ్మన్ ఓనో, రేపు దండం పెడతారు, మళ్ళా చేతులు తోలిస్తారు. అప్పటికి ఓటు కావాలా?